నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో కోవిడ్-19 ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఆయా జిల్లాల్లో జరిగిన కార్యక్రమాలు, సంఘటనలు, ముఖ్యంగా కోవిడ్ తదితర విషయాల గురించి తెలుసుకుందాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వనమా శివగారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శివగారు. నమస్కారం అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కోవిడ్-19 ప్రభావం ఎలా ఉంది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కోవిడ్ ప్రభావం ఒక రకంగా భారీ స్థాయిలోనే చూపించిందని చెప్పాలి. అయితే ప్రస్తుతము అధికారులు తీసుకుంటున్న చర్యల ద్వారా చాలా వరకు తగ్గుముఖం పట్టింది. ఈ విషయంలో చూసినట్టయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 44 ప్రభుత్వ వైద్యశాలలు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయడానికి అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 10,92,460 మందికి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేయడం జరిగింది. వారిలో 46,748 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అయితే మొత్తంగా చూస్తే వారందరికీ వైద్యం చేయించి చాలా వరకు జిల్లాలో 94% రికవరీగా నమోదు చేయించుకోవడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 44 ప్రభుత్వ వైద్యశాలల్లో ఈ కోవిడ్ నిర్ధారణ పరీక్షలతో పాటు సంచార వాహనాలను కూడా ఏర్పాటు చేసి మారుమూల ట్రైబల్ విలేజెస్ లో కూడా ఈ వైద్యశాలలు వెళ్లి అక్కడ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. దీని ద్వారా సుమారు రోజుకి 1,000 వరకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా రోజుకి 3-8 పాజిటివ్ కేసులు ప్రస్తుతం నమోదవుతున్నాయి. 100% కోవిడ్ రహిత జిల్లాగా ప్రకటించేందుకు జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశాలతో జిల్లాలోని వైద్య శాఖ బృందం కృషి చేస్తుందని చెప్పవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐటీడీఏ జనజాతీయ గౌరవ దివస్ కార్యక్రమాలను ఏ విధంగా చేపట్టాయి? 75 స్వాతంత్రాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం ఏడాది పొడవునా అనేక కార్యక్రమాలు జరపాలని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ 15-22 వరకు భగవాన్ బిర్సా ముండా పుట్టినరోజు ఉత్సవాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఐటీడీఏలలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐటీడీఏ భద్రాచలంలో ఘనంగా ఈ ఉత్సవాలను నిర్వహించారు. ట్రైబల్ కి సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే డోలు కొమ్మ నృత్యాన్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పిఓ గౌతమ్ పోట్రో, భద్రాద్రి ఏఎస్పీ డాక్టర్ వినీత్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. అదే విధంగా ఆదివాసీల గౌరవంగా ప్రతీకగా నిలిచే ఈ డోలు కొమ్మ నృత్యం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందని కూడా చెప్పవచ్చు. ఖమ్మం స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్నికల కమిషన్ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది కదా, ఆ వివరాలు అందిస్తారా? ఖమ్మం స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్నికల కమిషన్ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ నెల 23వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో స్థానిక సంస్థల నియోజకవర్గం ఉండగా సుమారు 767 మంది ప్రజాప్రతినిధులు ఓటర్లుగా ఉన్నారు. ఖమ్మం కలెక్టర్ విపి గౌతమ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు అదనపు కలెక్టర్లుగా ఈ ఎన్నికలకు సహాయ రిటర్నింగ్ అధికారులుగా ఉన్నారు. ఈ నెల 23వ తేదీ వరకు ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించే ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన విధి విధానాలు సంబంధిత జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి రాజకీయ పక్షాలతో సమావేశం నిర్వహించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ఓటర్ జాబితాను అందజేయడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంతర్జాతీయ బాలల దినోత్సవం అవగాహన కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయి? బాలలపై జరుగుతున్న నేరాలను అరికట్టడానికి గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 14-21 వరకు కూడా బాలల హక్కులకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అంతర్జాతీయ బాలల దినోత్సవం, బాలల హక్కుల వారోత్సవాలలో ఈ కార్యక్రమాలు పురస్కరించుకొని జరుగుతున్నాయి. అందుకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం క్లబ్ లో మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలు వైభవంగా జరిగాయని చెప్పవచ్చు. ఈ సందర్భంగా చిన్నారులతో సాంస్కృతిక కార్యక్రమాలు, ఎస్సే రైటింగ్, వివిధ కార్యక్రమాలను చేపట్టి పిల్లలలో బాల హక్కులకు సంబంధించిన చైతన్యాన్ని తీసుకువచ్చారు అధికారులు. అదే విధంగా చైల్డ్ లైన్ 1-09 ఎందుకు గానీ, డయల్ 100 గానీ కాల్ చేసి ఏమైనా సమస్యలు వస్తే తెలియచేయవచ్చని జిల్లా అధికారులు జిల్లా ప్రజలకు తెలియచేశారు. అదే విధంగా జిల్లాలోని 11 ప్రాజెక్టుల పరిధిలో ఆటలు, బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాలు తదితర అంశాలపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న బాలలకు ఈ సందర్భంగా ప్రశంసా పత్రాలు అందించారు. ధన్యవాదాలు శివగారు. ధన్యవాదాలండి. ఇదండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వనమా శివగారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.